खम्मम वरंगल नलगोंडा पट्टभद्रुल एमएलसी ఎన్నికల్లో వామపక్షాలు బలపరిచిన అభ్యర్థి గెలుపును కాంక్షిస్తూ ఖమ్మం నగరంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు। శ్రీశ్రీ విగ్రహం నుండి ప్రారంభమైన ర్యాలీలో సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి తమ్మినేని వీరభద్రం ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథి రెడ్డి పాల్గొన్నారు। పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వామపక్ష శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు। రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్రంగా ఉందని దీనిని పరిష్కరించడంలో సీఎం కేసీఆర్ విఫలం చెందారని చాడ తమ్మినేని అన్నారు। టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఏ ఒక్కరికి న్యాయం జరగలేదని వారు అన్నారు। పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థిని గెలుపించాలని వారు కోరారు। ఎవరెవరు ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారనేది ప్రజలు గమనిస్తున్నారు। అటు పార్లమెంట్ లో అయినా అసెంబ్లీలో అయినా శాసన మండలిలో అయినా ప్రజల తరఫున ప్రశ్నించే గొంతు ఎవరిదన్నది ఉంది అంటే అది కమ్యూనిస్టుల తప్ప ఇంకెవ్వరు కూడా పని చేసే పరిస్థితులు లేరు। మీరు చూడండి కమ్యూనిస్టులు లేని చోట గత 4 సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీ లేవు శాసనసభలో। ఎవరైనా పేదవాడి గురించో ఒక ఇల్లు గురించో ఒక లోన్ గురించో ఒక పోడు భూమి గురించో ఉద్యోగుల గురించో నిరుద్యోగుల సమస్యల గురించో ఒక్క ప్రశ్న అయినా ఎవరైనా ప్రభుత్వం నిలదీసే ధైర్యం చూపించారా? మరి ఇట్లాంటి సభలు ఎందుకు? మనకు ఎన్నికలు అంటే ఏదో డబ్బులు ఇవ్వడం బిర్యానీ తినిపించడం ఓట్లు వేసుకోవడం ఆ తర్వాత సంపాదించుకోవడం తప్ప ప్రజల గురించి పట్టించుకొని ప్రజాప్రతినిధి మన అక్కర్లేదు। మన తరఫున పోట్లాడే దమ్ము ధైర్యం ఉన్న వాడినే శాసన మండలికి పంపించాలి। ఆ రకంగా పంపించాలంటే నిలబడ్డ 71 మందిలో కూడా ఒక జయసారథి రెడ్డి తప్ప మన తరఫున మాట్లాడే మనిషి లేడు। అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మనం ఎన్నికల్లో గెలవాలి? ఖమ్మం జిల్లా అంటే మనందరికి తెలుసు మొదటి నుంచి ఎర్రకోట ఇది ఎర్రకిల్ల। అయినా సరే పరిస్థితులు కొంత తారుమారైనాయి। కమ్యూనిస్టులు వెనకబడ్డారు ఓట్ల సీట్లు వెనకబడుతున్నాం। ఈ వెనకబడడానికి కారణం ఏంటో మనకు తెలుసు సెంటిమెంట్లు ముందుకొస్తున్నాయి। మతోన్మాద సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంట్ డబ్బు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడమో ఇట్లాంటి కారణాల వల్ల కమ్యూనిస్ట్ పార్టీలు కొంత వెనకబడినట్టు కనపడవచ్చు। కానీ వాళ్ళ ప్రపంచ రాజకీయాలు చూడండి మొత్తం దేశాల్లో అది కరోనా వచ్చినా ఆర్థిక సంక్షోభం వచ్చినా వాటిని పరిష్కరించగలిగేది ఎర్ర జెండా మాత్రమే అనేది స్పష్టంగా రుజువవుతోంది। కరోనా మొత్తం ప్రపంచాన్ని మింగుతోంది కానీ మీరు చూడండి ఎర్ర జెండా రాజ్యాలు ఎక్కడ ఉన్నాయో ఎర్ర జెండాను చూస్తేనే కరోనా పారిపోతోంది। ఆర్థిక వ్యవస్థలు చూడండి అమెరికా జపాన్ జర్మనీ అందరూ కూడా ఆర్థిక లోటులో ఉన్నారు కానీ ఎర్ర జెండా రాజ్యాల్లో మాత్రమే ఆర్థిక స్థితి బాగుంది। మనం మరొక్క 2 రోజులైతే నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించి 6 నెలలైతి ఈ 6 నెలల్లో మీరు ఇచ్చిన స్ఫూర్తితో ఒక్క రోజు ఒక్క రాత్రి కూడా జరమొచ్చిన వానబడ్డ కష్టపడి ఎంత దూరమైనా మీరిచ్చిన స్ఫూర్తితో కొనసాగి ఇక్కడికి వచ్చాం। ఈ రోజు ముందు వరుసలో ఉన్నాం। ఇవాళ సర్వేల్లో గాని అందరూ గాని ఒకటే చెప్పుకుంటా ఉన్నారు ఎవడైనా మనతోనే పోటీని చెప్పుకుంటా ఉన్నారు। కాబట్టి గెలుపుకు దగ్గరలో ఉన్న మిత్రులారా ఎక్కువ సమయం మాట్లాడదలుచుకోలేదు మీరందరూ కూడా ఈ 3 రోజులు చాలా బలంగా పనిచేయండి। ఏ ఒక్క ఓటర్ను కూడా వదలొద్దు। ఇది నా గెలుపు కాదు ఇది మన వామపక్ష పార్టీల బలానికి రుజువు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। మనకు ఓట్లు లేవా ఓట్లు మనమే సీట్లు మనమే అనిపించాను కూడా మరొక్కసారి గుర్తు చేయాలని తెలియజేస్తున్నాం। ఇది ఖమ్మం కిల్లా ఈ కమ్యూనిస్టుల కిల్లా ఇది ఇక్కడ ఒరవే సీట్ అని చెప్పేసి మరొక్కసారి నిరూపించాల్సినటువంటి అవసరం ఉందని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। కేసీఆర్ కేటీఆర్ పల్లా రాజశేఖరరెడ్డి ఎక్కడ దాక్కున్నారు రండి ఖమ్మం చౌరస్తాకి రండి మా బలం ఏంటో చూడండి మమ్మల్ని మా కార్యకర్తల్ని ఎదుర్కొనేటువంటి దమ్ముందని చెప్పేసి అది హెచ్చరిస్తా ఉన్నాను। మీరు బెదిరిస్తా ఉన్నారు ఉద్యోగస్తుల్ని రోజు రోజు పిలుచుకొని విందుల పేరిట రకరకాలుగా నయాన భయాన పిలిపించుకొని బెదిరిస్తా ఉన్నారు। ఉద్యోగ ఉపాధ్యాయులారా విద్యా సంస్థల అధినేతలారా ఒక్కరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు।